కులం అంటే నమ్మకమే లేని వాళ్లతో దేశాన్ని నింపేయాలి. కులం అంటే నమ్మకమే లేని సంస్కారవంతులతో 29 రాష్ట్రాల అసెంబ్లీలను నింపేయాలి. కులం అంటే నమ్మకమే లేని సంస్కారవంతులు విశాల హృదయాలతో లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ నింపేయాలి. ఆ తర్వాత ఆసిఫాబాను ఉదంతం ఉండదు, ఆ తర్వాత గ్రహంశైన ఉదంతం ఉండదు, మతం పేరిట మానభంగాలు ఉండవు, కులం పేరిట హత్యలు ఉండవు. అలాంటి భారతదేశం నిర్మాణం కావాలంటే దాని కూడా ఏకైక మార్గం ఇలాంటి పెళ్ళిళ్ళు. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అంబేద్కరైట్ అని ఓఫీర్ గారు మాట్లాడతారు. మళ్ళీ ఈయనేమో వేదాలను హెచ్చించి హైందవ క్రైస్తవం అనే బుక్ రాశారు. అంబేద్కర్ గారు వేదములను ఒప్పుకోలేదు కదా, ఓఫీర్ గారు వేదాన్ని గౌరవిస్తున్నారు, ఈయన ఎట్లాగే అంబేద్కరైట్ అవుతారు అని అడిగారు. దానికి సమాధానం చెప్పాను నేను. అంబేద్కర్ గారు మాకు సామాజిక అంశములలో మాకు గురువు, ఆధ్యాత్మిక గురువు కాదు. నేను ఆధ్యాత్మిక గురువును, మోక్ష మార్గం మీకు చెబుతానని అంబేద్కర్ గారు ఎన్నడూ చెప్పలేదు. ఈ సమాజాన్ని బాగు చేయాలంటే ఎలా చేయాలో ఆయన చెప్పారు, అంతవరకే మాకు మేము పాటిస్తాం. చచ్చిపోయిన తరువాత ఉండే నరకాన్ని తప్పించేవాడు యేసు ప్రభువు మాత్రమే. భూమి మీద మనవాళ్ళు పుట్టించిన నరకం నుండి తప్పించేది అంబేద్కర్ సిద్ధాంతం ఒకటి మాత్రమే. భూమి మీద ఒక నరకం ఉంది, దీంట్లోంచి విడుదల కావాలంటే అంబేద్కర్ సిద్ధాంతమే మాకు శరణ్యం అని చాలా స్పష్టత ఇచ్చాను, క్లారిటీ ఇచ్చాను. గనక మేమందరం ఒక ఉద్యమాన్ని చేపడుతున్నాం. నేను ఎందుకు అంబేద్కర్ అయ్యంటే ఏప్రిల్ 14వ తారీఖున వెళ్ళి అంబేద్కర్ జయంతిన ఆయనకు మాల వేసి నివాళులు అర్పించి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళు చేయడం అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు, మరి మన మాలలో ఎవరో మాల పిల్లలు చూడు, మన మాదిగలు ఎవరో మాదిగ పిల్లలు చూడని చూసుకుంటారు. అంబేద్కర్కు మాల వేసిన వాళ్ళు ఎంతమంది కులాంతర వివాహాలు చేశారండి? నేను నా సొంత ఖర్చు మీద ఇప్పటికి 359 కులాంతర వివాహాలు చేశాను. ఖర్చు కూడా నాది కాకపోయినా ఇది నేను చేస్తున్న 360 కులాంతర వివాహం. ఖర్చు నేను పెట్టట్లేదు, వాళ్ళే పెట్టుకున్నారు, కానీ నేను ఇచ్చిన స్ఫూర్తితో జరుగుతున్నటువంటి వివాహమే. ఆ పెట్టుబడి, భావజాల పెట్టుబడి మాత్రం నాదే, డబ్బు పెట్టుబడి మాత్రం వాళ్ళ పెద్దలు పెట్టుకున్నారు. నేను ఇచ్చిన ఇన్స్పిరేషన్తో, గైడెన్స్తో జరుగుతున్న 360వ పెళ్లి. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఆధ్యాత్మిక నాయకుడైనా 100 కులాంతర జంటలను ఏకం చేసిన చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే గాంధీ గారి మొదలుకొని ఇప్పటిదాకా ఒకరికి లేదు, నాకు ఒకరికి ఉన్న చరిత్ర. ఇంకా ఈ ఉద్యమం ఆగలేదు, 40 ఏళ్ళుగా జరుగుతుంది. రాబోయే దినాల్లో ఇంకా విజృంభించి విస్తరించి ప్రజ్వలించి మారుతుంది. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కొన్ని కోట్ల కులాంతర వివాహాలు జరపడానికి వాళ్ళ మేము పునరంకితమవుతూ ఉన్నాం. కులాంతర వివాహాలు పుట్టేవాడికి ఏ కులం అంటే ఏది చెప్పుకోవడానికి అవకాశం ఉండకూడదు. మేము భారతీయులు, మేమంతా ఒకే కుటుంబం అనే రోజు రావాలి. అలా జరగాలంటే కులము మీద నమ్మకం లేకుండా చేయగలిగిన ఏకైక శక్తివంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుగా మాత్రమే చేస్తాడు ఇట్లాంటి మనిషిని, యేసు ప్రభు మాత్రమే చేయించగలుగుతాడు ఇట్లాంటి పెళ్ళిళ్ళు. అందుకే నేను ఆయన గుడ్ క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్, సిమల్టేనియస్లీ ఎ ప్రాక్టికల్ అంబేద్కర్. కులం మీద నమ్మకం ఉండదంటే సృష్టిని గురించి సరైన కాన్సెప్ట్ ఉండాలి. దేవుడు ఆరంభంలో మట్టి నుండి ఒక మనిషిని చేశాడు, అతని పక్కటి ముఖతో స్త్రీని చేశాడు. వాళ్ళ పిల్లలని మనందరం 5 ఖండాలలో ఉన్న మనుష్య జాతి, రకరకాల జాతులు భాషలున్నా అందరము ఆదాము హవ్వల పిల్లలను అని నమ్మిన వాడు మాత్రమే అంబేద్కర్ కోరిన సమాజాన్ని నిర్మించగలుగుతాడు.
అది కాకుండా మేము దేవుడు తలకాయలో నుంచి, దేవుడు పొట్టలో నుంచి, సంకల్లో నుంచి పుట్టామని నమ్మేవాడు ఎవడు కూడా, బైబిల్లో ఉన్న సృష్టి కథనాన్ని నమ్మని వాడు అంబేద్కర్ ఆశించిన భారతదేశాన్ని నిర్మించలేడు. బికాజ్ హీ బిలీవ్స్ ఇన్ క్యాస్ట్. నాకు కుల మీద నమ్మకం లేదు, ఎందుకంటే బైబిల్ మీద నమ్మకం ఉంది. చాలామంది పాస్టర్లు కూడా కులం అంటే నమ్మకం. పాస్టర్లు కూడా నాకు చెప్తారు కొంతమంది, అయ్యా మా అమ్మాయి పెద్దదైంది, పెళ్ళికి వచ్చింది, పెళ్ళికి వెళ్తాం అనుకుంటున్నాను, కొంచెం మా ఊరు మీద చూడండి అంటాను. వీడు పాస్టర్లు దేవుని బిడ్డలారా, వాడు పాస్టర్ కానీ క్రైస్తవుడు కానీ క్రైస్తవేతరుడు కానీ, కులమును నమ్మిన వాడెవడు కూడా నవభారత నిర్మాణంలో కార్యకర్త కాలేడు. అసలు కులము నమ్మిన వాడు ఎవడు కూడా బైబిల్ను నమ్మలేదు. వాడు అసలు దేవుడిని నమ్మిన వాడు కాదు, వాడు క్రైస్తవుడు కాదు. గనక సమాజం ఏకం కావాలి, కలిసిపోవాలి, సమాజం సంస్కరించబడాలి, కులం అనేది లేనే లేదు, మనుషులందరూ ఒకటి. మతం అనేది అన్నారు, దేవుణ్ణి చేరడానికి ఎవరికి ఏ మార్గం అర్థమైందో ఆ మార్గంలో వాళ్ళు సాధన చేస్తారు. నిత్య జీవమునకై ముందుగా నిర్ణయింపబడిన వాడు తప్పక రక్షణ పొందుతారు. ఆ ఏర్పాటులో లేని వాడు నువ్వెంత చెప్పినా సువార్త వాళ్ళకి అర్థం కాదు. ఎవడు రక్షణ పొందుతాడో పొందడో నాకు అవసరం లేదు, రక్షణ పొందినోడు పొందనోడు మొత్తం అంబేద్కర్ లాగా సంస్కారవంతుడు కావాలి. అది నా పోరాటం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఈ సిద్ధాంతం నమ్మిన వాడు ఇలా లక్షల మంది ఉన్నారు, రేపు కోట్ల మంది అవుతారు. భారతదేశం అంతా అంబేద్కరిజంతో నిండిపోతుంది. నేను కళ్ళారా చూస్తాను, ఆ తర్వాత కళ్ళ కూడా దోరుతుంది. ఒక్క దేవుడి స్తోత్రం కలుగునుగాక.